అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు అని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేమయ్య యాదవ్ తెలిపారు. కదిరి పట్టణ సమీపంలోని హిందూపురం రోడ్ గట్ల వద్ద గల ప్రభుత్వం నిర్మించిన టిట్కో ఇళ్లను లబ్దిదారుల ఆధ్వర్యంలో గృహ ప్రవేశాల కార్యక్రమానికి విచ్చేసిన సిపిఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వీరిని టౌన్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వేమయ్య యాదవ్ మాట్లాడుతూ కదిరి పట్టణం హిందూపూర్ రోడ్డు గట్ల సమీపంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిట్కో ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేయకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చి పేదల కళ్లల్లో ఆనందాన్ని చూడడమే తమ లక్ష్యమని నమ్మబలికి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కాబోతున్నప్పటికీ పేదలకు ఇల్లు ఇంటి స్థలాలు ఇవ్వకపోవటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కదిరి పట్టణంలో టిట్కో ఇళ్ల కోసం లబ్దిదారులు 50,000 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు డిపాజిట్ చెల్లించి 2 ఏళ్లు దాటుతున్నప్పటికీ ఇల్లు మంజూరు కాలేదంటూ ప్రభుత్వం లబ్దిదారులను భయభ్రాంతులకు గురి చేయటం సరికాదన్నారు. రాష్ట ప్రభుత్వం అన్ని సదుపాయాలతో ఇళ్లను ఇచ్చేంత వరకు రాష్ట వ్యాప్తంగా నేటి నుంచి సంక్రాంతి వరకు సిపిఐ పోరాటాలు చేస్తుందని వేమయ్య యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కదిరప్ప, మధునాయక్, రాజేంద్ర, హుసేన్, ఈశ్వరయ్య, రెడ్డప్ప, లక్ష్మణ్, నాయక్, ఆదినారాయణ నాయుడు, ముబారక్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు రాజకీయ కోణంలో చూస్తా ఉన్నారు తప్ప నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం లేదు. ప్రభుత్వం వైఫల్యం చెందిన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ శ్రేణులు పేదలను సమీకరించి టిట్కో ఆఫీసెస్ ఈరోజు ఆక్యుపేషన్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. పోలీసులు అక్రమ అరెస్టుల ద్వారా పేదలకు ఇల్లు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చేస్తున్నారు. సిపిఐగా ఖండిస్తా ఉన్నాం. 18 నెలలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి కూడా పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వ్యవహరిస్తా ఉంది. గత ప్రభుత్వ హయాంలో అంటే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అప్పట్లో దాదాపు 7-8 లక్షల టిడ్కో హౌసెస్ G+2, G+3 అనే పేర్లతో 12,500 రూపాయలు, 25,000 రూపాయలు, అదేవిధంగా 100,000 రూపాయల డీడీలు తీసుకున్నారు. కానీ ఈరోజు లబ్ధిదారులందరూ కూడా డీడీలు కట్టినటువంటి వాళ్ళకి ఇంతవరకు కూడా ఆ ఇళ్లను టిడ్కో హౌసెస్ అప్పచెప్పడంలో ఈ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్ నేతృత్వంలో వచ్చినటువంటి అధికారంలోకి ఈ ప్రభుత్వం అలసత్వం వ్యవహరిస్తూ ఉంది. తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 43,000 ఎకరాలు మరి ఈరోజు హౌస్ సైట్స్ ఇస్తామని చెప్పి ప్రజల దగ్గర నుంచి ల్యాండ్ అక్వైర్ చేశారు. 4,000 ఎకరాలు మాత్రమే కోర్టు వివిధ కారణాల వల్ల ఏ రాజకీయ పార్టీ కూడా అక్కడక్కడ కోర్టులలో వేయలేదు. 4,000 ఎకరాలు మాత్రమే ఈరోజు పూర్తిగా కోర్టులలో వివిధ కారణాల వల్ల పెండింగ్లో ఉంది. కానీ 39,000 ఎకరాలు ఈరోజు హౌస్ సైట్స్ ఇవ్వడానికి ఏ రకమైనటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కోర్టుకు ఎక్కిన కారణంగా మేము ఇవ్వలేకపోతా ఉన్నామంటారు. ఏ పార్టీ, ఏ ప్రభుత్వము, ఏ రాజకీయ పార్టీ కోర్టుకు పోలే. చిన్న చిన్న లిటిగేషన్ ఇష్యూస్ 4,000 ఎకరాలు ఉన్నాయి అంతే. ఎందుకు వాళ్ళు ఇవ్వడం లేదంటే లోకల్ బాడీస్ ఎన్నికలు జరిగితే ఇద్దామని ముందుకు వస్తారు. అది కరోనా వచ్చి ఆగితే మళ్ళీ వీళ్ళు ఆపుతారు. మళ్ళీ ఆయన రమేష్ కుమార్, నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఆయన పోస్ట్ పోతే మళ్ళీ ఆపుతారు. మళ్ళీ ఆయనకు పోస్ట్ వచ్చి ఇచ్చేది ఆపుతారు. అంటే స్థానిక ఎన్నికలకు ముడిపెట్టి ఈ పట్టాల పంపిణీ అనేది జరుగుతూ ఉంది. అదో వైఎస్ఆర్ నాయకులు
చాలా మంది బ్రోకర్ అవతారం ఎత్తినారు. ఇప్పటికే టిడ్కో హౌసెస్ కూడా మీకే ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తామన్నారు. ఈ ల్యాండ్ అక్వేషన్ లో కూడా దాదాపు లక్షల రూపాయలు చేతులు మారాయి. ఈరోజు చాలా మంది ఈ డబ్బులను మరి చూపించి లేదంటే ఓట్లను మరి వాళ్ళ ఓట్లను దండుకోవడానికి కావాల్సిన ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప పేదల పట్ల చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా సరే హౌస్ సైట్స్ కానీ టిడ్కో హౌసెస్ కానీ వెంటనే తక్షణం ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా మరి కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. కదిరిలో కూడా మరి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఈ సందర్భంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు టిడ్కో లబ్ధిదారులకు రూములు కేటాయించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కదిరి పట్టణంలో దాదాపు అంటే 1400 మంది డిపాజిట్ చేశారు. వారికి రూములు కేటాయించాలని 3+3 దాంట్లో టిడ్కోలో దాంట్లో రూములు కేటాయించాలని చెప్పి ఈరోజు మేము ప్రారంభోత్సవానికి పోతే పోలీసుల ద్వారాతో మమ్మల్ని అరెస్ట్ చేయించారు. పోలీసుల ద్వారాతో మీరు అరెస్ట్ చేయించినా కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు రూములు కేటాయించేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి అందులో భాగంగానే 16 నెలలు అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి. అప్పుడు పాదయాత్రలో జగన్ సీఎం గారు అప్పుడు ఏం చెప్పారు, మీకు రూములు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఉచితంగా ఎక్కడ ఇవ్వలేదు. దాదాపు అంటే 1.5 లక్ష రూపాయల వరకు కంతుల మేరకు కట్టారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళకు ఉచితంగా మనకు రూములు ఇవ్వాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గారు డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఏలేని పక్షంలో ఇంకా పెద్ద ఉద్యమాలు జరుగుతాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు టిడ్కోలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ఇల్లు కేటాయించాలనేసి సిపిఐ పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉంది. దీంట్లో భాగంగానే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ యొక్క అక్రమ అరెస్టులను నిరసిస్తున్నాను. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగేంత వరకు సిపిఐ పార్టీ పోరాడుతూనే ఉంటుందని. టిడ్కో లబ్ధిదారులకు గృహ ఇచ్చేంత వరకు పోరాడతామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ రోజు కూడా గృహాలకు సమస్యలు నిర్ణయించిన ఒక్కటి కూడా నెరవేర్చకుండా లబ్ధిదారుల దగ్గర లెక్కలు తీసుకొని డబ్బులు తీసుకొని గుంజుకొని కూడా వాళ్ళకు అన్యాయం చేస్తానే తప్ప న్యాయం చేయలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ డిమాండ్ చేస్తున్నాం. మరి అదే పరిస్థితుల్లో ఈ రోజు ఏం జరుగుతా ఉందంటే అధివిధిగా సమస్యల పైన మండల స్థాయిలో కూడా కొన్ని విషయాలు అన్ని సమకరించి ఎంఆర్ఓకు వాళ్లకు కమిషన్ చేసి వాళ్ళకు కూడా ఇన్ని సర్వేలు చేయించేసి కప్పులు నాటి అన్ని చేసినా కూడా వాళ్ళకు కూడా ఇంటి పట్టాలు ఇవ్వడం లేకపోతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి వైఖరి అయితే చాలా అద్మానంగా కూడా తయారయ్యే పరిస్థితి కనపడతా ఉంది. మరి అదేవిధంగా ఈ రోజు కూడా ఏమి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కూడా సిపిఐ డిమిట్ తో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉంది. ఆ ఉద్యమాలతోనే ఈ టీకో గృహాలు మంజూరు చేయకపోతే వాళ్ళ లబ్ధిదారులు కూడా ఈకనపోతే లబ్ధిదారులు కూడా సమకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ఈ సిపిఐ ముందుంటుందని చెప్పి తెలియజేస్తాను. మరి అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఎన్ని విధాలు ఎక్కడెక్కడ మీరు ఇంటి పట్టాలు వేశారో ఇంటి పట్టాలు ఇవ్వాలని లబ్ధిదారులకు కూడా మండల స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా మేము ఒక సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఈ పోలీసులు యూజులతో మేమందరం మమ్మల్ని అరెస్ట్ చేసి ఎంతో మందిని ఇక్కడ నిర్బంధించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఎంతమందిని నిర్బంధించినా పోలీసులు ఎంతమంది నిర్బంధించినా మీ వెనుకాడుకోకుండా ఇల్లు లేని లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పని గృహాలు కూడా పంపాలి పంపిణీ చేయాలని చెప్పని కూడా సిపిఐ పార్టీ తరఫున ఈ పొద్దు మేము డిమాండ్ చేస్తున్నాం. టిడ్కో గృహాల్లో ఎవరైతే లబ్ధిదారులు 20,000, 50,000, 1,00,000 రూపాయలు కట్టినారో వాళ్లకు టిడ్కో గృహాలు వాళ్లకు హడవారి చేయాలని చెప్పేసి మేము ఈ సిపిఐ పార్టీగా మేము ఇక్కడ చాలా పెద్ద ప్రయత్నాలుగా మేము ఈరోజు అక్కడ గృహ ఆపరేషన్కి వెళ్తుంటే ఈరోజు పోలీస్ సిఫారసుతో వచ్చి మాకు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు ఈ జిల్లా నుండి కూడా మా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రి సరిగా ఏది కూడా చేయడం లేదు. చెప్పిన మాటలన్నీ వృధా చేసినాడు. పేదవాళ్లకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పినాడు అని ఏది ఇచ్చింది లేదు పోయింది లేదు. వాళ్ళకు ముఖ్యంగా ఎవరికైతే స్థలాలు లేని వాళ్ళకు స్థలాలు కేటాయించి ఇవ్వాలి. టిడ్కో దాంట్లో గృహాలకు డబ్బులు కట్టిన వాళ్ళు లబ్ధిదారులకు వెంటనే వాళ్ళ టిడ్కో వాళ్ళ గృహాలు వాళ్ళకు అందిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు టిడ్కో గృహాలు గృహ ప్రవేశము చేసే కార్యక్రమంలో భాగంగా కదిరి పట్టణంలో కట్ల వద్ద నిర్మించినటువంటి టిడ్కో గృహాల ప్రారంభ కార్యక్రమానికి సిపిఐ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టడం జరిగింది.
వైఎస్ఆర్సీపీ అధికారం లేక వచ్చి సుమారు 18 నెలలు కావస్తున్నా 90% పైగా నిర్మాణానికి పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి ఎదురు చూస్తున్నటువంటి పక్కా గృహాలను ఈ ప్రభుత్వము ప్రారంభించకపోవడం చాలా శోచనీయము. లబ్ధిదారుల వద్ద ₹100,000 డిపాజిట్ చేయించుకొని పక్కా గృహాలు ప్రారంభోత్సవం చేయడంలో నిర్లక్ష్యం చేయడం ఈ ప్రభుత్వానికి తగదు. ఈ ప్రభుత్వము ఇదే విధంగా ధోరణి కొనసాగిస్తే అంతేకాకుండా సిపిఐ పార్టీ ఈరోజు 100 మందితో పక్కా గృహాల గృహప్రవేశానికి పక్కా గృహాల వద్దకు వెళ్ళినప్పుడు పోలీసుల చేత ఈ ప్రభుత్వము ఉద్యమాన్ని అణచివేయడం జరిగింది. ఉద్యమాన్ని అణచివేస్తే ఊవిప్పున ఎగిసిపడుతుందని చెప్పని ఈ ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. అనిష్టంతో ఉద్యమాలు ఆగవు అని ఈ ప్రభుత్వం గమనించాలి. ప్రభుత్వము టిప్కో పక్కా గృహాలను లబ్ధిదారులకు వెంటనే ఇచ్చే ప్రారంభోత్సవం జరపకపోతే సిపిఐ ఆధ్వర్యంలో భవిష్యత్తులో అనేక ఉద్యమ కార్యక్రమాలు చేపట్టి లబ్ధిదారులకు ఇల్లు అందేంత వరకు పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని సిపిఐ పార్టీగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గృహాల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రాష్ట్రమంతా కూడా ఇళ్లలేకి పోవాలని నిరుపేదలకు ఇల్లు ఇస్తామని ఆనాడు ప్రభుత్వం కట్టిస్తే ఈనాడు ప్రభుత్వము అవలంబిస్తున్న సందర్భంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ అండగా కూడా జన పేదల పక్షాన నిలబడి ఇల్లు ఇచ్చేంత వరకు కూడా పోరాడుతున్న సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అపార్ట్మెంట్లు పైన ఉద్యమం చేయడం జరిగింది. ఇంతకు మునుపు టీడీపీ ప్రభుత్వంలో ఎక్కడే కానీ నిరుపేదలు ఉండకూడదు, నిరుపేదలు ఉండకుండా మనం ఇండ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ తాలూకాలో 3,000 చిల్లర మందికి ఇండ్లు కట్టిస్తామని అరవ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 3,000 చిల్లర అపార్ట్మెంట్లు ప్రతి ఒక్కరికి కూడా 25,000 దగ్గర 12,500 దగ్గర కొంత డబ్బు, కొంతైతే తక్కువ డబ్బుతో కూడా అందులో ఏ ఒక్కరు కూడా ఇండ్లలో బాడీలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు, పిల్లలను చదివించుకోలేక ఇండ్లలో జరగడానికి కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంటే ఆ రోజు డబ్బులు కట్టడం జరిగింది. ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చి కూడా 17 నెలలు జరగబోతుంది. అప్పుడు ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షకుని నాయకుడు ఈరోజు ఆ రోజు ఏం చెప్పడం జరిగింది, మీరు ఒక్క రూపాయి కూడా డబ్బు కట్టద్దండి, మీ డబ్బులు మీరు ఎన్నిక తీసుకుంటాము మళ్ళీ ఇచ్చేస్తామని చెప్పేసి మీకంతా ఉచితంగా ఇస్తామని చెప్పని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు 15 నెలలు జరిగిపోతుంది, అంతకుముందు కూడా 1 సంవత్సరం పైనండి, 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు జరగబోతుంది. ఈరోజు పేదవాడు డబ్బులు కట్టి ఇళ్లలో కూడా బాడీలు కట్టుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక దూరం అర్థం చేసుకోవాలి. మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు బంగ్లాలో మీ ఇష్టం వచ్చినట్టు 1 కోటి రూపాయలు కట్టించుకొని మీ ఇష్టంలో మీ ఇష్టమకరంగా చేస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా స్పందించి ప్రతి ఒక్కరికి లబ్ధిదారు అందరికీ కూడా వాళ్ళ స్థలాలు వాళ్ళందరికీ వాళ్ళ రూములు వాళ్ళకి ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని, చేయకపోతే భారీగా మళ్ళా కూడా భారీగా ఉద్యమం చేస్తామని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తాం. ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలి. రాడ్స్ సంస్థ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి తలుపుల మండల కేంద్రంలో స్థానిక 3 రోడ్ల కూడలినందు ఈరోజు రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సంస్థ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ అభివృద్దికి చెరువులు సంరక్షణ ప్రత్యేక ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని, సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు నిధులు కేటాయించాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక బస్టాండు నుంచి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి పంచాయతీ కార్యదర్శి ఈశ్వరయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓబుల్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, చిన్న గంగిరెడ్డి, కళ్యాణ్ పాల్గొన్నారు. ఉండాలంటే రాయలసీమకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. జై రాయలసీమ, జై రాయలసీమ. రాయలసీమ సత్యాగ్రహం 16వ తేదీ ఎందుకు పెట్టామంటే ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రంలో శ్రీబాగు వడంబడిక సమావేశం జరిగి ఆ రోజు రాయలసీమ విడిపోయేటప్పుడు కొన్ని నిర్ణయించారు. రాయలసీమకు ముఖ్యంగా క్యాపిటల్ ఇవ్వాలని, రాయలసీమలో సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు నిర్మించాలని, హైకోర్టు కూడా రాయలసీమలో పెట్టాలని, రాయలసీమలో ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలని, రాష్ట్ర రాజధాని కూడా రాయలసీమకే ఇవ్వాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. కానీ రెండోసారి
విభజన జరిగినప్పుడు కూడా రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉంది. నిరంతరం మనకు సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు నిర్మించలేదు, హైకోర్టు నిర్మించలేదు, క్యాపిటల్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ రాయలసీమ సత్యాగ్రహం ద్వారా రైతుల్లో, విద్యార్థుల్లో, అందరిలో అవగాహన తెచ్చుకొని మనం పోరాటం చేయకపోతే మనకు న్యాయం జరగదు. సత్యాగ్రహం ద్వారా అయినా సచివాలయాలు ఏవైతే ఉన్నాయో సచివాలయ సెక్రటరీ గారి ద్వారా ఈరోజు మేము వినతి పత్రాలు సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఆ సచివాలయం ద్వారా వెళ్ళేదానికి రాష్ట్రం మొత్తం మీద మన రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో, కడప, నెల్లూరు ఈరోజు భారీ ఎత్తున రైతులతో రాయలసీమ సత్యాగ్రహం మొదలుపెట్టాం. మేము ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది కాలువలు దూవి ఏదో మబ్బు పెట్టి నీళ్ళు ఇవ్వకుండా నిరంతరము మాకు అన్యాయం జరగకుండా న్యాయం చేయాలని అడుగుతున్నాం. కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర విభజన రెండుసార్లు జరిగినా కూడా రాయలసీమకు న్యాయం జరగలేదు. ముఖ్యంగా కృష్ణా వాటర్ యాజమాన్య బోర్డును రాయలసీమలో పెట్టాలా, హైకోర్టు పెట్టాలా, రాజధాని కూడా అమరావతికి తీసుకెళ్లారు, తర్వాత విశాఖపట్నం తీసుకెళ్లారు. కనీసం సాగునీరు, త్రాగునీరు, మంచి వ్యవసాయానికి తగ్గట్టు మార్కెట్ సదుపాయాలు, వేర్ హౌసింగ్ సదుపాయాలు, విత్తనాలు ఇవన్నీ ఇచ్చి రాయలసీమ రైతులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాయలసీమ నుంచి అత్యధిక మెజార్టీతో ఆయన మీద నమ్మకంతో గెలిపించారు. కానీ ఇంతవరకు సాగునీరు ప్రాంతానికి తరలించేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలని వారిని మేము ఈ సందర్భంగా సత్యాగ్రహం ద్వారా పంచాయతీరాజ్ సెక్రటరీ వాళ్ళు ఎవరైతే పంచాయతీ గ్రామ సచివాలయం ఉన్నారో వాళ్ళందరి ద్వారా కోరి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకమైన ఇరిగేషన్ బోర్డు పెట్టాం, దానికి వేల కోట్లు కేటాయించామని చెప్పారు. కానీ కనీసం ఈ సముద్రం పాలవుతున్న నీళ్లు రాయలసీమకి ఇస్తే సస్యశాలం అవుతుంది. ముఖ్యంగా రాయలసీమలో సాగునీరు వర్షాధారమైన ప్రాంతం ఉంది, తుంగభద్ర ఉంది, కృష్ణా ఉంది, శ్రీశైలం ఏరియా, పెన్నా నది, స్వర్ణముఖి, పాపాగ్ని చాలా నదులు ఉన్నాయి. ఈ నీటిని అన్నింటినీ ప్రాపర్గా స్టోరేజ్ చేసి రాయలసీమ రైతులకు ఇవ్వాలని ఈ రాయలసీమ సత్యాగ్రహం ద్వారా రాయలసీమ సాగునీటి సాధన సమితి పిలుపు మేరకు వారు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో ఈరోజు ఈ సత్యాగ్రహం మొదలుపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల తరఫున విన్నవించడం ఏమంటే రాయలసీమ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. ఈ రాయలసీమ నుంచి ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ రాయలసీమ గురించి పట్టించుకున్న ఒకే ఒక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నారు. ఇదిగో రేపు మాపు అంటూ, కానీ రాయలసీమ ప్రజలు రాయలసీమ బిడ్డగా మీ మీద నమ్మకంతో అత్యధిక మెజార్టీతో అత్యధిక శాసనసభ సభ్యులను మీకు అందించారు కనుక రాయలసీమ మీద మీకు అభిమానంతో రాయలసీమలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, అలాగే రాయలసీమలో హెచ్ఎన్ఎస్ ప్రధాన కాలువను వెంటనే పూర్తి చేసి ఈ రాయలసీమలో ఉన్న అన్ని జిల్లాలను సస్యశ్యామలు చేయాలి. అలాగే తాగునీరు కూడా ఇప్పుడు చాలా గ్రామాల్లో వేల కోట్లు ఖర్చు పెట్టి నీరు తోలుతున్నారు. ఆ నీటి డబ్బులను ఈ కాలువలు బాగు చేయడానికి ఖర్చు పెట్టి వెను వెంటనే యుద్ధ ప్రాతిపదికన కాలువలు పూర్తి చేసి రాయలసీమ రైతులను ఆదుకోకపోతే రాయలసీమ రైతులు అందరూ కూడా పంటలు పెట్టడానికి ఇప్పుడే సుమారు చాలా తక్కువ పెడుతున్నారు. ఇంకా రాబోయే కాలంలో అసలు పంటలు పండవు, చెట్లు కూడా సుమారు 30 సంవత్సరాల చెట్లు ఎండిపోయి చనిపోతుంటే చాలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ప్రజల నుంచి మేము అడుగుతున్నది ఏమంటే మాకు వెంటనే రాయలసీమకు సాగునీరు అందించాలని ప్రభుత్వం. సేవా మహిళా సంఘం ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై కళా జాతతో అవగాహన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ శ్రీనివాసులు. తనకల్లు మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో సేవా మహిళా సంఘం ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై కళా జాతతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ప్రజలను సమావేశపరిచి రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, జాగ్రత్తలు తీసుకోకుంటే కలిగే నష్టాల గురించి పాటల రూపంలో వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు అధిక లోడ్ వెయ్యరాదని, ద్విచక్ర వాహనాలలో ఇద్దరికంటే ఎక్కువ ప్రయాణం చేయటం సరికాదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటోల్లో ప్రజలు ఎక్కేటప్పుడు డ్రైవర్కు లైసెన్స్ ఉందా లేదా అనే విషయాలను గమనించాలన్నారు.
ఎలాంటి పత్రాలు లేకుండా ఆటోలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి గ్రామంలో పోలియో వ్యాధితో వికలాంగులైన వారి కంటే ప్రమాదాలలో వికలాంగులైన వారే ఎక్కువగా కనిపిస్తున్నారని, ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని మనతో పాటు మన కుటుంబీకుల రక్షణ కోసం జాగ్రత్తలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు. ప్రభుత్వం, పోలీసులు, సంబంధిత అధికారులు ఎన్ని విన్నపాలు చేసినా వాహనదారుల్లో మార్పు లేదని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మీదేవి మాట్లాడుతూ, రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు మనతో పాటు ఇంటి వద్ద మన కుటుంబాలు ఉన్నాయనేది మరవకూడదని, కళాజాతతో పాటు ఎస్ఐ శ్రీనివాసులు చెప్పిన విషయాలను గ్రహించి మెలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తర్వాత పోలీసులు అన్ని రకాల డిపార్ట్మెంట్, మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ ఎన్నో రకాల అవగాహన కార్యక్రమాలు కల్పించినారు. అయినా కూడా ప్రజలకు మార్పు లేదు. హెల్మెట్ పెట్టుకోమని గవర్నమెంట్ కొత్తగా ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఫైన్ పెంచినారు. అయినా కూడా ఇప్పుడు పోయే వాళ్ళలో ఎంతమంది హెల్మెట్ పెట్టుకున్నారో చూడండి. ఇంతకుముందు నేను పనిచేసినప్పుడు హెల్మెట్ లేకపోతే బండ్లన్నీ సీజ్ చేసి స్టేషన్లో పెట్టేవాళ్ళం. కానీ ఆ 2 రోజులు పెట్టుకుంటారు. పోలీసు వాళ్ళు కనపడితే పోలీసు వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఎదురుగా హెల్మెట్ పెట్టుకుంటారు. పోలీసు వాళ్ళు దాటిపోతానే ఎప్పుడైతే బండి మీద పోయి కింద పడతారో వాళ్ళకి దెబ్బలు తెలితే వాళ్ళే చనిపోతారు. కాబట్టి హెల్మెట్ ఖచ్చితంగా వాడండి. తర్వాత కారులో పోయే వాళ్ళు సీట్ బెల్ట్ ఖచ్చితంగా వాడండి. తర్వాత ఆటోల్లో మనం చూస్తున్నాం, ఆటోల్లో మన ఊర్లో ఇప్పుడు ఎవడైతే ఇంటికాడ బేకారు ఉన్నాడో వాడంతా ఆటో ఉన్నారు. మీరు కావాలంటే మీ ఊర్లో ఎంక్వైరీ చేసుకోండి. అంటే కొందరు నిజంగా బాగా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. చాలా వరకు ఇట్లా జరుగుతుంది. వాడు కొంటాడు, మందు తాగుతాడు, సాయంత్రానికి ఒక 10 మంది వేసుకుని పోతాడు, ఎవడ తాగి కిందేస్తాడు. ఇక ప్రతి ఊర్లో మనం అందరం చూస్తూనే ఉన్నాం. నేనేం కొత్తగా చెప్పడంలే. కాబట్టి ఆటోలో ఎక్కేటప్పుడు వాడు ఎక్కించుకుంటాడు, వాడికి ఏం డబ్బులు వస్తాయి కాబట్టి ఎక్కించుకుంటాడు. మనం ఎక్కకూడదు. ఆటోలో మినిమం 4 మాత్రమే ఎక్కాలా? మరి ప్రతి మన ఆటోలో 4 పోతున్నారా? ఆటో డ్రైవర్ ఎవరు ఉన్నారా? ఆటో డ్రైవర్ ఎవరు ఉన్నారు? ఇలా ఏమయ్యా 4 ఎక్కించుకుని పోతారా మీరు? 4 ఎక్కించుకుని పోతే మీ ఆటో బతుకు, మీకు డబ్బులు రావు. కాబట్టి మీరు 10 మందిని 15 మందిని ఎక్కించుకుంటారు. ఆ 15 మంది ఎక్కించుకుని పోయే క్రమంలో ఎక్కడన్నా కింద పడితే ఒకరి మీద యాక్సిడెంట్ కంటే కూడా ఒకరి మీద ఒకరు పడి దానివల్ల చనిపోయేది కానీ దానివల్ల కాళ్ళు చదువు ఎరిగేది కానీ ఎక్కువ. ఉదాహరణకు పరాగ వాళ్ళ పల్లె వాళ్ళు పనికి పోయినారు. ఒక్కొక్కటికి వెళ్ళి పనికి పోయి ఆటో కింద పడి ఒక ఆమె చనిపోయింది. 5-6 మంది చేతులు కాళ్ళు ఎరిగాయి. ఏమన్నా మీ పరాగ వాళ్ళ పల్లె కదా, నా ఆటోలో ఒకదానికి కూడా ఇన్సూరెన్స్ ఉంది. బాగుంది. ఏమన్నా జరిగినప్పుడు ఎవరు కూలి వేసేమో ఎవరైతే దెబ్బలేరా? కాబట్టి పనికి పోండి, కానీ అంతంత మంది పోతుంది. ఆ బైక్లో కూడా ఆ యోధులు 1, 2, 3, 4 ఉన్నారు. ఆ ముళ్ళు ఆటో ఎక్కిపోవచ్చు కదా, బస్సు ఎక్కిపోవచ్చు కదా, కింద పడితే ఇంటిల్లి బాగాలి వాళ్ళకి ఎవరు? కాబట్టి నా ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు సార్, మేము బస్సులో పోవడం సాధ్యం కాదు, 4 పనిలో పోతామంటే కింద పడితే ఇంట్లో 4 దెబ్బలు తగ్గుతాయి. ఎక్కువ మంది ప్రయాణం చేయొద్దు, ఆటోలో కానీ బైక్లో కానీ. కారులో పోయే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఇది ఎప్పటి నుంచో మేము చూడటం మరి బోర్డులు కూడా ఇప్పించాం, కానీ ప్రజలు మార్పు రాలే. దానికోసం పాట పాటలతో చెప్తే మార్పు వస్తుందనే ఉద్దేశంతో సేవా మహిళా సంఘం వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీకు చెప్తున్నారు. ఇప్పటికైనా అవగాహన కలిగించుకుని మీ ప్రాణాలకు మీరు కాపాడుకోండి. ఈ మధ్యకాలంలో జరిగిన సర్వేలో రోగాలు వచ్చి చనిపోయిన కంటే యాక్సిడెంట్ జరిగి యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వీడు ఎవరన్నా పెద్దలుంటే గుర్తించుకోండి. మనం అంటే మేము మా వయసు చిన్న ఉన్నప్పటికీ ఊర్లో ఎవరన్నా కుంటూళ్ళు గుడ్డూలు ఉన్నారంటే వాళ్ళు కాలు నీళ్ళు ఉన్నారు. మీరు ఆ ఊళ్ళో చూసుకోండి, పోలియో వచ్చిన వాళ్ళు ఊర్లేరు ఊళ్ళలో. వాడు కుంటున్నారు, ఏమైనా కుంటున్నారు అంటే సరే యాక్సిడెంట్ అయింది సార్, కాలు అప్పుడు తిరిగిందని అట్లా ప్రతి ఊర్లో ఉన్నారు. అంతేనా ఉన్నారేనా? కాబట్టి అతివేగం కూడా పోకూడదు. అతివేగం పోకూడదు, హెల్మెట్ పెట్టుకోవాలా, బైక్ పైన ఎక్కువ మంది పోకూడదు, ఆటోలో కూడా ఎక్కువ మంది పోకూడదు, సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించాలా. ఇప్పుడు ఇక్కడ నుంచి కదిరికి 22 కిలోమీటర్లు ఉంది. గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్తో పోతే 22 నిమిషాలు పడుతుంది. గంటకు 100 కిలోమీటర్ స్పీడ్ పోతే 18 నిమిషాలు పడుతుంది. ఎంత తేడా వచ్చింది? 4 నిమిషాలు తేడా వచ్చింది. ఆ 4 నిమిషాల్లో మీరేమన్నా సీఎం పోస్ట్ ఏమైనా కొడతారా? ఫాస్ట్ ఏమంటే అర్జెంట్ పోవాలి సార్, అర్జెంట్ పోవాలి సార్. నువ్వు ఎంత అర్జెంట్ పోయినా 60 కిలోమీటర్ల స్పీడ్ పోయేదానికి 100 కిలోమీటర్ల స్పీడ్ పోయేదానికి ఓ 4-5 నిమిషాలు అయితే వస్తుంది. ఆ 4-5 నిమిషాల్లో మనం సాధించేది పుడిచేది ఏం లేదు. దయచేసి నిదానంగా పోయి మీ ప్రాణాలను సురక్షితంగా పెట్టుకోండి. ఇంటి దగ్గర మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం సురక్షితంగా ఇంటికోండి. అదేవిధంగా ఈ సేవ మహిళా సంఘం వాళ్ళు
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థాంక్యూ. తలుపుల మండలం కలెక్టర్ ప్రవేశపెట్టిన యోధులకు సన్మానం కార్యక్రమం తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఈసి సభ్యుడు పూల శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య సిబ్బందికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, తహసీల్దార్ డిపార్ట్మెంట్ వీరిలో ఉత్తమ సేవలందించిన వారికి సన్మానం చేయటం చాలా మంచి కార్యక్రమమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సురేందర్ రెడ్డి, ఎంపీపీ రాజుకుల్లాయప్ప, మాజీ సర్పంచులు బిఎస్ నారాయణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఫయాజ్ అహ్మద్ యువ నాయకుడు, డీకే బాబు, శంకర్ రైతు సంఘం నాయకుడు, శివారెడ్డి, ఉత్తమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సినిమాడే ఆడాడు మళ్ళీ వస్తే వాళ్ళు నిలుగు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు ఎంత అప్రమత్తమయ్యాయంటే చెప్పలేదంట. ఎక్కడో చైనా నుండి కరోనా వ్యాప్తి మొదలయ్యి దేశంలో ఒకటి రెండు కేసులు వస్తూనే ఇమీడియట్ గా అలా చేయకపోయి యావత్ దేశం మొత్తం కూడా లాక్డౌన్ మొదలుపెట్టి ప్రజల్ని ఎక్కడికక్కడ ఇళ్లలో పెట్టేసి వాళ్ళకు వైద్య సేవలు అందిస్తూ వాళ్ళ నిత్యావసరాలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తూ సేవ చేసిన విధానం రాష్ట్ర ప్రభుత్వం అదే నమ్మరు మీరు. మనకంటే బాగా ఇంతటి విపత్కరమైన పరిస్థితి, ప్రపంచ దేశాలు అతలాకుతమైన పరిస్థితి, ఎవడు ఎక్కడ చూసినా అక్కడికి అక్కడే స్తంభించిపోయే కార్యక్రమం, పనులు చేసుకొని రోజు రోజుకు పూట గడుపుకునే పరిస్థితి. అలాంటి టైంలో పూట గడుపుకునేదానికి పనులు దొరకక, జోబులో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న టైంలో మానవతా మూర్తులు కొంతమంది వాళ్ళ శక్తి మేర వాళ్ళు బయటకు వచ్చి ప్రతి ఒక్క ఊర్లో కూడా చేతులైన కడిపి కూరగాయలు, బియ్యము, బిస్కెట్లు, ఇంకోటో వాళ్ళు కూడా సేవ చేసే కార్యక్రమం. వాళ్ళు ఎలా సంపాదించారు మనకు సంబంధం లేదు, మానవత్వం అనేది వాళ్ళ మనసులలో ఉంది. 10 మందికి సేవ చేసే కార్యక్రమం వాళ్ళలో చూడండి, వాళ్ళను మనం దేవుళ్ళగానే చూడాల్సిన కార్యక్రమం. ఆ రోజున నాకు ఆ సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లోపల ఏమైనా ఆలోచన ఉండొచ్చు కాక, వాళ్ళ స్వార్థాలు ఏమైనా ఉండొచ్చు కాక, ఆ రోజు ఆ పేదలకు ఇచ్చే కార్యక్రమం మాకు చాలా బృహత్తరమైన కార్యక్రమం లాగా కనపడింది. ఆ రోజున వాళ్ళు చూసినప్పుడు ఎస్, వీడు ఎలాంటి వాడైనా సరే వీడు సేవ చేస్తున్నారు, వీడిని కీర్తించదగిన వ్యక్తి అని మాకు ఆ రోజున అనిపించింది కూడా. పోలీస్ వాళ్ళు మీ చేతిలో లాఖీ ఉంటుంది, మీరు కఠినంగా ప్రవర్తించిన 13 జిల్లాలున్న రాష్ట్రం రోజుకు 100,000 కరోనా టెస్టులు పెట్టి రోజు దరిదాపు 100,000 మందికి కరోనా టెస్ట్ చేసే కార్యక్రమం మన రాష్ట్రంలోనే జరిగింది తప్ప ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు కూడా. రోజు కరోనా టెస్టులు చేయడం, ఎంతమంది కరోనా వచ్చిందో తెలుసుకోవడం, వాళ్ళకి సపరేట్ గా కరోనా హాస్పిటల్స్ స్టార్ట్ చేయడం, అక్కడ వాళ్ళకి అందరికీ ఐసీయూ ఫెసిలిటీస్ పెట్టడం, ఆక్సిజన్ రెగ్యులర్ సప్లై పెట్టడం చేసిన విధానం రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర. దీంట్లో మర్చిపోకూడనటువంటి పాత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర. సభికులకు కొద్దిగా ఇబ్బందిగా ఉందేమో, షామ్యాన కడతా ఉంది, దేవుని దగ్గర వర్షం కూడా తగ్గిందిలేండి. చూడలేరా, గుర్తుపెట్టుకోండి, మీకు ఈ రోజు చేస్తున్న సేవ, మీకు ఈ రోజు ఇస్తున్నటువంటి ప్రశంసా పత్రం, ఈ ప్రశంసా పత్రము మీ దగ్గర ఉంటుంది. సార్ చెప్పినట్టు ఒక బార్ ఎస్ఆర్ ఎంటర్ అయితే మీ జీవితం మీరు చనిపోయిన తర్వాత కూడా గుర్తుంటుందంటారు. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.